కారణం కన్నీళ్ల పర్యంతమై ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసిందే, ఉద్యమ విరమణ కొనసాగదని చెప్పి దీక్ష పోయింది. రాత్రి కాకతీయ విశ్వవిద్యాలయం గేట్ నంబర్ 2 7 గంటల 8 గంటల మధ్యలో ప్రతిన పోయింది. ఆ తదుపరి యావత్ తెలంగాణ కులాలు లేకుండా మతాలు లేకుండా జెండాలు లేకుండా అందరికందరు ఒకటే, సకల జనుల సమ్మె కావచ్చు, యావత్ విద్యార్థి లోకం జాగ్ర ఏర్పడి చేసిన సమరశీల పోరాటాలు కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యాప్తమైనటువంటి ఉద్యోగ వర్గాలు ఎక్కడికక్కడ పోరాట బొగ్రాయిలు పెట్టుకొని ప్రతి ఆఫీస్ ఉద్యమ కేంద్రంగా మలుచుకొని ఆనాటి సమైక్య పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించి గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఇవ్వకపోతే సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్ మరల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. మనం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ ఈ దశ ఉద్యమానికంటే ముందు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఆనాటి ఉద్యమమైనా 69 ఉద్యమమైనా ఈ రెండు ఉద్యమాలు కూడా ఆనాడు నీళ్ళ కోసం జరగలే, ఆనాడు నిధుల కోసం జరగలే, ఆనాడు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే జరిగిందనే విషయమే మర్చిపోవద్దు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి మీ కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ దివంగత నేత ప్రొఫెసర్ జయశంకర్ గారు సజీవ సాక్షి. చార్మినార్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొనడానికి పోయిన విద్యార్థి నాయకుడు, 69 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే నాయకుడు, ఈ దశ ఉద్యమానికి దిశను నిర్దేశించిన మహానాయకుడు మీ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఉండడం మన గర్వకారణం. ఇవాళ ఆ నియామకాల ఊసలేదు. ఇప్పుడే దండలు వేసి వచ్చినాం. ఈ ప్రపంచంలో సగం నీవు సగం నేను, సావిత్రిబాయి పూలే గారు, ఈ ప్రపంచం బాగుపడాలంటే సంస్కారవంతంగా జీవించాలంటే సగంగా ఉన్నటువంటి స్త్రీలకు విద్య లేకుండా బాగుపడదని చెప్పిన మహనీయురాలు సావిత్రిబాయి పూలేకు ఇప్పుడు దండలు వేసిన మనం. పూలే గారి ఆశయాలను పురుగుపుచ్చుకున్న మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి ఆశయాలను వారి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు బియ్యాన్ని అందించాలి, కనీసం ఆకలితో ఉన్న పాళ్ళకి అన్నం పెట్టేటువంటి పద్ధతి లేకపోతే స్వతంత్రం సాధించుకొని కూడా ఏం లాభం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదరికానికి పేద ప్రజలకి బియ్యం పంచిన మహానేత జగజ్జన్ రావు గారు. వాళ్లకు దండలు వేసుకొని ఇవాళ మనం దీక్ష మొదలుపెట్టుకున్నాం. విశ్వవిద్యాలయాలు చైతన్యపు కేంద్రాలవి, విశ్వవిద్యాలయాలు ఆలోచన సంఘర్షణ కేంద్రాలవి, విశ్వవిద్యాలయాలు అణచివేతకు దోపిడికి అక్రమానికి బరిగేసి చైతన్యాన్ని సమాజానికి అందించినటువంటి గొప్ప కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఇవాళ ఆ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఇవాళ విద్యార్థులకి ఎక్కడ కూడా ఉపాధి లేదు. అంబేద్కర్ మహనీయుడు ఈ దేశంలో అక్షరాస్యత మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకి విద్యను అందించాలని చెప్పి కలగల మహనీయుడు అంబేద్కర్ గారు
కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా మా కుమరయ్య కొడుకు పీజీ చదువుకున్నాడు, మా సమ్మన్న కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ అయిండు, ఇవాళ మా బీరన్న కొడుకు ఎంసీఏలు ఎంబీఏ చదువుకున్నాడు, పిహెచ్డీ చేసిండు. కానీ ఆ జనరేషన్ వచ్చినప్పటికీ ఏ గుంశల్లో చదువుకున్న పిల్లలు మా తల్లి తండ్రి కష్టాలు తీరాలని చెప్పి కష్టపడి చదువుకున్నాడో అలాంటి పిల్లలకి అలా ఉపాధి లేకుండా పోయింది. బ్రహ్మాండమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, విచ్ ఈస్ ద రిసెర్చ్ కంట్రీ అని మనం ప్రశ్నిస్తే ఏ దేశమైతే అక్షరాస్యత కలిగి ఉందో, ఏ దేశంలో ఉన్న యువశక్తి క్వాలిటీగా తీర్చబడ్డదో ఆ దేశం మాత్రమే గొప్ప దేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మన రాష్ట్రంలో కూడా మన దగ్గర కూడా ఒక నాడు ఉంటుంది, మన తాతలు మాట్లాడింది, పడుసునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుసునాడు సంపాదించిన డబ్బైనా ఉండాలి అని, సంపద అయినా ఉండాలి. అంటే పిల్లలని ఆస్తిగా భావించే సమాజం, పిల్లల్ని సంపదగా భావించే సమాజం. కానీ ఇవాల్టి సమాజం పిల్లల్ని సంపదగా భావించట్లేదు, భారంగా భావించే పరిస్థితి వచ్చింది. 10 మంది పిల్లలు నాడు ఎక్కడోక్కడ బతకాలనే స్థితి ఉండే, కానీ ఒక్క కొడుకు ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఎందుకు భారంగా మారిపోయింది మనం అర్థం చేసుకోవాల్సిన. ఇవాళ ఈ దేశంలో మానవ సంపద క్వాలిటీగా మార్చబడిన తర్వాత ఆ మానవ సంపదని ఈ దేశ ప్రోగ్రామంలో వాడుకోకపోతే ఆ దేశం ముందుకు పడదని చెప్పి కేవలం ప్రొఫెసర్లు మాత్రమే చెప్పలే, అనేక మంది రాజకీయ నాయకులు చెప్పారు. కొటారి గారి మాటలు విన్నా, ఇంకొకరి మాటలు విన్నా దేశ భవిష్యత్తు తరగతి రోజు నిక్షిప్తమై ఉందని చెప్పి చెప్పినా ఇవాళ దేశ భవిష్యత్తు తరగతి రోజు నిక్షిప్తమై ఉండొచ్చు కాక, కానీ ఆ తరగతి గదిలో ఎదిగిన ఈ పూలు మాత్రం వికసించట్లేదు, అవి వాడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ సూసైడ్ చేసుకునే స్థాయికి ఎందుకు వచ్చిందో దేశంలో పాలకులు తప్పకుండా ఆలోచించుకోవాల్సిన అక్కడ ఉండదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక తప్పకుండా ఆలోచించాల్సి అక్కడ ఉండదు. రీసెర్చ్ లేకుండా దేశం పురోగమించదు, రీసెర్చ్ లేకుండా రాష్ట్రం పురోగమించదు. మానవ సంపదని వాడుకోలేనటువంటి రాష్ట్రం అది బాగుపడని తెలిసిన తర్వాత కూడా ఇవాళ బాధనిపించే అంశం ఏంటంటే షార్ట్ సైట్ తో ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, పవర్ ఓరియంటెడ్ డిసిషన్స్ తీసుకుంటున్న పరిస్థితి మనం కుంగతిస్తా ఉంటాం. మీరు మధ్య చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నిర్ణయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ల కోసమే నిర్ణయాలు ఉంటాయి, ఓట్ల కోసమే నిర్ణయాలు ఉంటాయి తప్ప ప్రజల కన్నీళ్లకు, ప్రజల ఆకలికి, ప్రజల దుఃఖానికి నిజమైన పరిష్కారం ఇంతవరకు ఇంటెన్షనల్ గా తీసుకున్న డిసిషన్స్ తక్కువ ఉండే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. నేను 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం డాక్యుమెంట్ల మీద 2 టైటిల్స్ ఉండే, ఇప్పటి నాకు గుర్తు. పాలకులనే వాళ్ళు ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించట్లేదు. పాలకులనే వాళ్ళు పవర్ కోసం జరిగే ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు రైతులు ఇస్తున్నారనేటువంటి పద్ధతి 40 ఏళ్ల క్రితం ఏదో చెప్పిందో ఇవాళ అది కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది. నా హుజరాబాద్ చూసినప్పుడు అది నిజమని ఇలా ద్యోతకమవుతా ఉంటాం. నా హుజరాబాద్ ఏం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నడూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి వర్ధంతి సభలకి, ఎన్నడూ నా జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలకి వర్ధంతి సభలకి దండాయని ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా జై మీకు అని చెప్పి నిర్వహించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది దళితుల మీద ప్రేమతో కాల్సు, అది హుజరాబాద్ దళితుల ఓట్ల మీద ప్రేమ. ఇవాళ మొట్టమొదటిసారిగా దళిత కుటుంబాలు ఎదగాలని బాగుపడాలని 15 లక్షల రూపాయలు చొప్పున స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ ఈ కుటుంబాలు బాగుపడడం కోసం కాసమా? ఆ స్కీమ్ దళితుల ఓట్లను కొనగొట్టడానికి అనే విషయం మరి మర్చిపోకండి. కేసీఆర్ దళితులకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి
ఒక కత్తి ఇస్తాడు దళిత బిడ్డలారా మీకోసం కొట్లాడి ఈటలేను అంటుని పొడిచి చంపడం అని చెప్పే కత్తి ఇవాళ ఆ దళిత బంధు తప్ప నిజమైన ప్రేమతో కాదు. ఇవాళ ఇవాళ ఎన్ని వస్తున్నాయో చూడు, పవర్ కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం తప్ప నిజంగా ఈ జాతి బాగుపడాలని, ఈ జాతి ఆకలి తీర్చాలని, ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి సోయి కనుక ముందు ఉంటే ఇట్లాంటి పాలసీలు రావు, ఇట్లాంటి పాలసీలు రావు. వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, సైంటిఫిక్ గా వస్తాయి, పరిబందిగా వస్తాయి, వాటి ఫలితాలు అందుకునే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా తమ్ముడి తమ్ముడు చెప్పి కొల్లి పడం తప్ప ఒప్పని చర్చ పెట్టండి, ఆర్థిక ఫలితాలు పెరగని తప్ప ఒప్పని, కానీ అవి నిజంగా ఆ జాతి అవసరాలు తీర్చగలతలేదని ఆత్మహత్య చేసుకోవాలి. ఇవాళ మనం చూసిన గొర్రెల స్కీములో, గొర్రెల స్కీములో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏ పార్టీతో దాని మాట్లాడడానికి జంకింది. కారణం ఏంటంటే మాట్లాడితే ఏమైతో, ఆ వాళ్ళు ఏం అపార్థం చేసుకుంటారో భయంతో. కానీ జరిగింది ఏంటిది, ఇవాళ నాలాంటి వాడు ధైర్యంగా గొంతెత్తి ఇది ఇది నష్టం చేసింది అని చెప్పి దీని సంగతి గిరి అని చెప్పి చెప్తే నా మీద నిమ్మత్తి పోసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ 8,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడితే నిజంగా గొర్రెల కొరములకు చెందింది ఎంత, బ్రోకర్లకు చెందింది ఎంత, మేధావులు లెక్కలు తెలిసాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పార్టీలు ప్రజల కోసం ప్రజలు ముందొచ్చు కాక, రాజకీయ పార్టీలు ధైర్యం లేకపోవచ్చు కాక, కానీ మేధావులైనా ఆర్థికవేత్తలైనా ఇవాళ దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్, ఖర్చు పెట్టబడ్డ డబ్బు, ఆ గొల్ల కుర్మలకు చెందిన డబ్బు, బ్రోకర్లు చెందిన డబ్బులు వాళ్ళు ఇక్కేస్తే నా గొల్ల కుర్మలకు 31,500 రూపాయలు కడితే వాళ్ళు కాసుకునే జాగం లేక, కాసే మనిషి లేక అమ్ముకుంటే, 55,000 రూపాయలకు అమ్ముకుంటే 13,500 రూపాయలు, 18,500 రూపాయలు, 20,000 రూపాయలు మిగిలింది తప్ప 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే, 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ చేతికొచ్చింది 55,000 రూపాయలు, చేతికొచ్చింది 60,000 రూపాయలు తప్ప మిగతా డబ్బంతా కూడా ఎటువైపు పోయిందో మేధావులు లెక్క తీర్చాలి, ఆర్థికవేత్తలు దాని మీద స్పందించాల్సి అక్కర్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు స్పందిస్తే వాళ్ళు భయపడతారు. ఇవాళ మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థులారా, మనం ఎక్కడో మునుపట్లాగా పెద్ద ఎత్తున లక్షలాది మంది కైలాసం దక్కర్లేదు. ఇవాళ మీడియా సర్వత్రా ఆవరించిన సందర్భం ఇది. 69 ఉద్యమాల్లో పేపర్లు లేవు పెద్దగా, 69 ఉద్యమాల్లో వట్టి రేడియో వార్తలు విని యావత్ తెలంగాణ ఎట్లా భగ్గమని మనం చూసినాం. కానీ ఇవాళ ఈ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇవాళ మీడియాలో విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డ చేతిలో, ప్రతి అన్న చేతిలో ఇవాళ ఒక సెల్ ఫోన్ ఉంది. క్షణాల మీద ప్రపంచం మీద ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, సంఘర్షించాలనే సూత్రం ఏదుందో ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల మీద కావచ్చు, పాలసీల మీద కావచ్చు, పద్ధతుల మీద కావచ్చు, జనానికి అంతా కూడా ఎడ్యుకేట్ చేసేటట్టు మనం చేస్తా ఉంటాం. మేము అనుకునేది పై స్థాయిలో ముందుగా తెలుస్తుండొచ్చు, మేధావులు ముందుగా పరిష్కరిస్తుండొచ్చు, ప్రజలకు చేరేదాకా కొంత ఇబ్బంది కావచ్చు. కానీ ఇవాళ చూస్తా ఉన్న గ్రామాలకు పోతున్నప్పుడు అన్ని విషయాలు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తీసుకునేటువంటి అన్ని నిర్ణయాల పట్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన కింది స్థాయి దాకా ప్రజలు పరుకోలేదు కనపడతా ఉంది. ఇవాళ ఎందుకని, గొర్రెలు కాసుకునే మా కొమ్మరన్న, బర్రెలు కాసుకునేటువంటి మా ఇళ్ళన్న, ఇవాళ వ్యవసాయం చేసేటువంటి మా అన్న, నాకేసి మా అక్క ఎంత గొప్పగా మాట్లాడుతూ ఒకసారి చూడండి, ఎంత గొప్ప మాట్లాడుతుంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, మంచి జరిగింది ఏంటంటే, ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ మాటలు ప్రజలకు చేరింది, ప్రజలకు చేరింది. తప్పకుండా మీరు చేసే ఉద్యమాలకు, మీరు చేసే ఉద్యమాలకు ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మేము గ్రామాల పోతులు చూస్తా ఉన్నాం, గ్రామాలలో మేము చూస్తా ఉన్నాం. నువ్వు 10 లక్షలు ఎందుక మాకు ఇచ్చేది, నువ్వు ఎందుక ఈ రైతులు ఇచ్చేది,
మాకు చేరువ ఉంది, మాకు శక్తి ఉంది, చేసే కమిట్మెంట్ ఉంది. మా ఇంటింటికి ఒక పిల్లవాడు ఉన్నాడు, మా ఇంటికి ఒక బిడ్డ ఉన్నది, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను బతుకమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. మేము బతుకుతాం, మేము బతుకుతాం, ఈ రాష్ట్రాన్ని బతికించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఇదే విశ్వవిద్యాలయాలు ఇంతమంది చెప్పాను, విశ్వవిద్యాలయాలు ఎన్ని పెరిగితే అంత గొప్పగానే మనం భావించడం కదా. ఈనాడు తెలంగాణ ఉద్యమంలో సంబరపడ్డాం, రెండు విశ్వవిద్యాలయాలు ఉద్యమాన్ని కాకతీయ, కానీ ఉద్యమ సందర్భంలో కొన్ని వచ్చినాయి, తెలంగాణ వచ్చినది వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 11 విశ్వవిద్యాలయాలు మేము చూస్తా ఉన్నాం. మేము చదువుకున్న రోజుల్లో ఏ కులమైన కావచ్చు కాక, ఏ అంతస్తులో ఉండొచ్చు కాక, అందరూ చదువుకునేటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉండే, కాకతీయ విశ్వవిద్యాలయం ఉండే. కానీ ఇవాళ విశ్వవిద్యాలయాలు ఉన్నళ్ళ పిల్లలకు రారు అక్కడికి. ఉన్నళ్ళ పిల్లల విశ్వవిద్యాలయాలు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, లేనుళ్ళ పిల్లల విశ్వవిద్యాలయాలు ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎంత మారిందో ఒకసారి చూడండి. విద్యార్థులకి ఆత్మనిర్భర భావంతో బతకద్దని, అందరూ సమానంగా ఆలోచించేటండి, డ్రెస్ కోడ్ ఉండకండి. ఈ రాష్ట్రంలో ఇవాళ డ్రెస్ కోడ్ అట్లే ఉంది, విశ్వవిద్యాలయాలు అట్లే ఉన్నాయి. లేనళ్ళ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అయిపోయినాయి, ఉన్నళ్ళ విశ్వవిద్యాలయాలు భీముడు విశ్వవిద్యాలయాలు అయిపోయినాయి. బైఫర్కెట్ చేయబడింది విద్యార్థుల, దాని మీద ఆలోచించాల్సి అక్కడ. ఈ రాష్ట్రంలో 5 విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు మేము ఫ్రీడమ్ లోపల లోపల, అది ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కావచ్చు కాక, కానీ ఈ సమాజంలో రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటి వరకైతే అంతరాలు తొలగిపోవో, ఎప్పటి వరకైతే ప్రభుత్వం రిజర్వేషన్ విద్యార్థులు చేసుకోవో, అప్పటి వరకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి మాలాంటి కొనుక్కున్నాము. కానీ అక్కడ లేవు ఇవాళ, అక్కడ కేవలం మరి నాకు అర్థం కాదు. రిజర్వేషన్ వల్లనే మెరుడుపోతే మరి క్వాలిఫై కానటువంటి విద్యార్థి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి కంప్యూటర్ ఇంజనీర్ అయితే మరి అక్కడ ఎట్లా మెరిట్ ఉంటుంది నాకు అర్థం కాలేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం మెడికల్ కాలేజీలలో క్యాపిటేషన్ ఫీజుతో చదువుకునే విద్యార్థులు చూస్తున్నాం మనం, విశ్వవిద్యాలయాల్లో క్యాపిటేషన్ ఫీజుతో చదువుకునే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ రిజర్వేషన్ వల్లనే మెరిట్ పాతరేయబడితే మరి క్యాపిటేషన్ ఫీజుతో చదువుకొని సర్టిఫికేట్ పొందే వాళ్ళకి మెరిట్ ఉంటుందా, ఒకసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నాం. ఏమి నీతి, ఏమి జాతిది, ఏం వివక్ష ఇది, ఇంత దుర్మార్గం ఉంటుందని చెప్పి అడుగుతున్నాను. అంబేద్కర్ మహనీయుడు ఈ దేశంలో కులవ్యవస్థను వ్యవస్థపోవాలని కలగన్న వ్యక్తి, ఈ సమాజంలో అంతరాలు పోతాయని చెప్పి కలగన్న వ్యక్తి. నా దేశం 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత రిజర్వేషన్ లేకుండా సమానంగా బతికే స్థాయి వస్తుందని చెప్పి కలగన్న మహనీయుడు 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి ఎందుకు ఇవాళ రిజర్వేషన్ కొనసాగిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే నాలాంటి వాడు మాట్లాడకూడదు, కానీ మాట్లాడక తప్పదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిజమైన స్ఫూర్తితో అర్థం చేసుకొని అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. వారు మానేడు ఇన్ని పేజీల రాజ్యాంగం ఉండొచ్చు కాక, ఒక సెంటెన్స్ లో చెప్పిండు, డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మానేడు అంబేద్కర్. కానీ వాళ్ళ సంపద కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ అవుతున్నది, కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ పావర్టీ అని చెప్పింది అంబేద్కర్. అందుకే ఆ సూత్రం చెప్పిండు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మానేడు అంబేద్కర్. కానీ వాళ్ళ ఈ దేశంలో కొద్ది మంది పిడికడ మంది చేతులలో వేల వేల కోట్ల రూపాయల సంపద ఉంది. మేము ధర్మాన్ని మేము కాన్సెప్ట్ ఉంటున్నప్పుడు మేము చూస్తూ ఉంటాం అన్నా, 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటికి కూడా దయచేసిన అమ్మానాన్ని ఎందుకున్నది, కన్న బిడ్డలకి కనీస సౌకర్యం కల్పించని పరిస్థితి ఎందుకున్నది. ఇవాళ ఆ పిల్లలు చదువుకున్న పీజీలు చదువుకున్నారు, ఆ పిల్లలు గొప్పగా కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నారు, ఇంటికి వస్తే మళ్ళీ గదే గుడిసెలో అమ్మానాన్నతో బతికే పరిస్థితి ఎందుకు వస్తుంది. ఇలా కనీసం టాయిలెట్ కూడా లేకుండా, కనీస సౌకర్యం లేకుండా ఒకటే రూమ్ లో ఆ పిల్లలు ఆ కుటుంబం బతికే పరిస్థితి ఇప్పటికీ ఊళ్ళలో పోతున్నప్పుడు బాధిస్తారు. ఆ పిల్లలు షార్ట్ చేసుకుని బయటకు వచ్చి, ఆ పిల్లలు మేము చదువుకున్నామని చెప్పి ఆ గుడిసెలకి బయటకు వచ్చి, ఆ రూమ్ లకి బయటకు వచ్చి వాళ్ళు ఎంత కుంగిపోతారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ గాతరం ఇవాళ ఉద్యోగాలు పొందాల్సి అక్కడ ఉండే, గాతరానికి ఉపాధి కల్పించే అక్కడ ఉండే,
కానీ ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థ తెలంగాణ వ్యవస్థ ఇవాళ దాన్ని మర్చిపోయింది. ఈ ఉస్మానియా, కాకతీయ వీటితో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి విశ్వవిద్యాలయంలో కనీసం స్కెల్టన్ స్టాఫ్ కూడా లేదు. ఇక్కడ స్కెల్టన్ స్టాఫ్ కూడా లేదు. ఇక్కడ ప్రొఫెసర్లు లేరు, ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. ఇక్కడ అంతా కాంట్రాక్టర్ అయ్యాము. కేవలం పీరియడ్కు 300, పీరియడ్కు 1000 రూపాయలు ఇస్తే చెప్పే దౌర్భాగ్య ప్రశ్నలు విశ్వవిద్యాలయం ఉంటే ఈ పేద పిల్లలకి ఎక్కడ గొప్ప సమస్య ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ డీమ్డ్ విశ్వవిద్యాలయ పిల్లలతో పోటీ పడతామో అర్థం చేసుకోండి. ఇవాళ చదువుకున్న ఆ గురిచల్లో ఉన్న పిల్లలకి కదా రావాల్సిన ఉపాధి. ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు, కానీ సెటిల్ కావాల్సిన వీళ్ళు వాళ్ళకు లేదు, వాళ్ళకు లేదు. ఇవాళ అంటుంది అమ్మ, చదివించకపోతే బాగుండదు బిడ్డ నా బిడ్డను, చదివించకుండా బాగుండదు బిడ్డ నా కోరుకునని. చదువుకోని కొడుకు కూలికి పోతే 1000 రూపాయలు వస్తున్నాయి బిడ్డ, చదువుకున్న కొడుకు కూలికి పోతే 200 రూపాయలు వస్తున్నాయి బిడ్డ, చదువుకోని కొడుకు తమ్ముడికి పెళ్లి అయింది, చదువుకున్న కొడుకు రీసెర్చ్ చేస్తున్నట్టు ఆమెకి పెళ్లి కాలేదు బిడ్డ. హిందూ సాంప్రదాయాలు కూడా పక్కకు పెట్టి ఇవాళ తమ్ముడు పెళ్లి అవుతుంది, అన్న పెళ్లి కానీ తోడుపక్క వస్తుంది తెలంగాణలో. ఏ తల్లికి ఏ తండ్రికి అన్నం పెట్టాల్సి ఉంటుంది ఏజ్ లో, ఆ తల్లికి తండ్రికి భారమైనటువంటి పిల్లలు ఇలా గ్రామాలలో బతుకుతా ఉన్నారు. ఊళ్ళలో పోతే ఉండలేక, ఊళ్ళలో పోతే ఉండలేక పోతే అడుగుతున్నాడు ఏం రా బావని, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావురా వరంగల్లో, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారా హైదరాబాద్ నుంచి పడుతున్నాడు. వాళ్ళు ఊళ్ళకి వస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు, బయట బతకని పరిస్థితుంది. 15 సంవత్సరాల కాలం పాటు అనేక పీజీలు చదువుకొని రీసెర్చ్ చేసుకొని కేవలం తిండి కోసం రీసెర్చ్ చేసి దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది. చివరికి ఈ మానవ సంపద, ఈ దేశ కళ్యాణం కోసం ఈ ప్రజల ఆకలి తీర్చేదిగా, ఈ ప్రజల యొక్క పేదరికాన్ని తీర్చేదిగా మారాను. ఇవాళ అది మారకపోవడం, ఆ మానవ సంపద నిర్వీర్యం కావడం అనేది ఈ రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పి నమ్మేదాంట్లు నేను. కొన్ని అనేక మార్గాలు ఉంటాయి, మనిషి ఉంటే మార్గం ఉంటుంది, కానీ వాళ్ళకు మనసు దాని మీద లేదు. వాళ్ళకు మనసు హుజరాబాద్లో ఎట్లా దౌర్జన్యం చేయాలి, హుజరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి, హుజరాబాద్లో అక్కడ ఎట్లు చేయాలి, హుజరాబాద్లో ఎట్లా గెలవాలి, గెలిచి ఉంటే ఎట్లా నొక్కాలి. గది ఎజెండా తప్ప వీళ్ళకి ఇంకో ఎజెండా లేదు. మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు హామీ వస్తాయి, ఎప్పుడు వస్తాయని చెప్పి నోటిఫికేషన్, నాగార్జున సార్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయని చెప్పిండు, వచ్చినాయా? ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తాయని చెప్పిండు, వచ్చినాయా? 2018లో 3116 రూపాయలు తల్లి మీద తండ్రి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే భారం పడదని భృతి ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? రిచెస్ట్ స్టేట్, నేను ఆర్థిక మంత్రిని, నేను ఆర్థిక మంత్రిని, నేను నోరు పూర్తిగా ఇప్పట్లేదు, కానీ ఉత్త చెప్ప చేతికి ఇచ్చింది వాళ్ళ ఉత్త చెప్ప. అక్కడేం లేదు, అక్కడేం లేదు. ఇవాళ చివరికి ఎక్కడ ఏ స్థాయికి వచ్చింది రిచెస్ట్ స్టేట్? ముసలి తల్లులకి పెన్షన్ ని నెల ఎలా ఇవ్వలేని దుస్థితిలో ఉంది తెలంగాణ. ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు ఫస్ట్ వీక్ లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కొన్ని జిల్లాలకు జీతం ఇచ్చే పరిస్థితి వచ్చింది. నాకు తెలుసు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి, ఈ రాష్ట్రంలో సంవత్సరానికి నాకు తెలిసి ఈ సంవత్సరం 56,000 కోట్ల రూపాయలు అసలు పెరట వడ్డీ పెరట ప్రతి సంవత్సరం కట్టాల్సిన పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత నాకు తెలుసు, 30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు నెగటివ్ ఇన్కమ్ ని సంపాదించి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం 30,000 కోట్ల రూపాయలు ఎవరు తాగుతారు, ఎవరి డబ్బాలి? పేదవాడు తాగితే వచ్చే డబ్బు 30,000 కోట్ల రూపాయలు. అది పాజిటివ్ గ్రోత్ కాదు, నెగటివ్ గ్రోత్. అయినా ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది తెలంగాణ. ఇవాళ లేదు, వీళ్ళు ఎన్ని చెప్పినా, వీళ్ళు ఎన్ని చెప్పినా కూరకపోతు తప్ప, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక తప్పులు చేస్తాడు తప్ప, నిజమైనటువంటి రీసెర్చ్, నిజమైన ఆలోచన, పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ ఇక రామని విషయం అర్థమైపోయింది గుర్తుపెట్టుకోండి. కానీ ఇది ఎల్లకాలం సాగదు, ఇది ఎల్లకాలం సాగదు, తప్పకుండా దీనికి చరమగీతం పాడుతూ తెలంగాణ గుర్తుపెట్టుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు అనుకున్నాం మనం, ఇవాళ తెలంగాణ బహుబయట తెలంగాణ వస్తుండొచ్చు. ఒకవేళ మంచి పాలకులైతే అంతరాలు తెలంగాణ వస్తుండొచ్చు, కానీ అంతరాలు తెలంగాణ రాలే.
ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని సుసంపన్న రాష్ట్రం సాధిస్తామని వాగ్దానం చేసి తెలంగాణ ఉద్యమం. కానీ అది లేదు, రాలే. 7 సంవత్సరాలు గడిచిపోయి 8వ సంవత్సరం ఎంటర్ అయినా మనం ఎన్ని సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం, స్పాంటేనియస్ గా స్పోరాటిక్ గా అక్కడక్కడ అప్పుడప్పుడు అవసరాల కోసం తీసుకుని వెళ్ళాలి తప్ప నిజమైన నిర్ణయం కాదని ఇలా అర్థమైపోయింది. అందుకని తెలంగాణ ఆకలినైనా మరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు. తెలంగాణ తన మట్టిలోనే నిక్షిప్తంగా దాగినది చైతన్యం. దేశానికి చైతన్యం అందించే రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మళ్ళీ తెలంగాణ తప్పకుండా ఈ అంతరాలకి, ఈ దోపిడికి, నిరంకుశత్వానికి చరమగీతం పాడుతూ తెలంగాణ ఆ ఉద్యమం మళ్ళీ మొదలైతుంది. ఇవాళ దానికి తప్పకుండా ప్రజలు కూడా ఇలా సంసిద్ధమై ఉన్నారు కాబట్టి ఇవాళ మేము చేస్తున్న ఈ మహాదీక్ష విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు నింపాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ఒక పద్ధతి ఆలోచించాలని, ఇవాళ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కూడా అన్ని వర్గాలకు ఉపయోగాలకు అందించాల్సిన సంకల్పం ఏదైతుందో దాన్ని సంపూర్ణంగా నేను మద్దతిస్తున్నా, దాన్ని సంపూర్ణంగా మద్దతిస్తున్నా. తప్పకుండా మాలాంటి వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా, మాలాంటి వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా ధర్మం న్యాయం తప్ప మాకు ఇంకో ఎజెండా ఉండదు సుమా. ధర్మం న్యాయం తప్ప మాలాంటి ఇంకో ఎజెండా ఉండదు. చిల్లర ఆరోపణ చేస్తారు కావచ్చు, చిల్లర ఆరోపణ చేస్తారు కావచ్చు, చిల్లర మాటలు మాట్లాడుతుండొచ్చు, దాని నుంచి గుండెలు గాయపడితే కావచ్చు. కానీ గాయాలను కెనుక్కొని బాధపడడం కంటే